పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో 5,50,00,000 రూపాయలతో నిర్మించిన సిసి రహదారి మరియు 20,00,000 రూపాయలతో అధునీకరణ చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర రవాణా మరియు సమాచార మచ్చులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పేరు నాని, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ మరియు రేవు ముచ్చేలరావు, శాసనసభ్యులు ముదునూరు ప్రసాదరాజు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా కలెక్టర్ రేవు ముచ్చేలరావు, సబ్ కలెక్టర్ విశ్వనాథ్, మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ దొండపాటి స్వాములు, కౌన్సిలర్ అభ్యర్థులు మొదలగు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు చూసారు కదా, చూస్తే అర్థమైంది కదా. అవసరం ఏంటి కోర్టు కాదా, డబ్బులు ఏంటి అవసరం లేదండి. డి గారు మీరు కూర్చోండి సార్, మా గొడవలు సార్ కొంచెం మాస్ చేయండి సార్, కొంచెం మాస్ థ్యాంక్ యూ సార్. పదహారు బస్సు వస్తాయా రెండే కలిపి ఆరు ఆరు పని తారీఖు 3వ తారీఖు ఎంపీటీసీకి జడ్పీటీసీకి కూడా నోటిఫికేషన్ వస్తుంది రాబోతుంది. 15-20 తారీఖుల్లో ఎలక్షన్ అయిపోతుంది అనుకున్నా, దానిలో కూడా పెద్ద ఎత్తున ఆదరించమని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చల్లగా దీవించమని చెప్పని అందరినీ కూడా కోరుకుంటూ, ఈయన వెనక నుంచి ఓకే అడుగుతున్నాడు గ్యారేజ్ ఉంది అది ఉంది ఇది ఉందని, నేను అందుకే ఇవన్నీ అడగకూడదని ముందే చెప్పాను. 19 నెలలు ముగ్గురికే ఇచ్చి 19 నెలలో ముగ్గురికే డబ్బులు ఇచ్చాం, మూడుకి పోలికి ఎవరికి వెళ్ళలేదు అని చెప్పాడు. అయినా గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి ఆయన మెరక చేసుకుంటా అంటాడో ఏం చేసుకుంటా అంటాడో. ఈ సంవత్సరం 50 లక్షలు, వచ్చే సంవత్సరం 50 లక్షలు మాత్రం ఆయన ఇస్తాం. నర్సాపురానికి 2021వ సంవత్సరంలో 50 లక్షలు, 22వ సంవత్సరంలో 50 లక్షలు ఇస్తాం. ఆయన ఏం కావాలో డబ్బులు పెట్టి ఆయన డిపో మేనేజరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కలిసి వాళ్ళు ఏం కావాలంటే చేసుకోమని చెప్పాను నర్సాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ నర్సాపురం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని
ఇంత గొప్పగా మీ గుండెల్లో స్థానం. ఎన్నికల ముందు మీరు నమ్మకాన్ని మాత్రమే ఉంచారు ఆయనకి. ఈ 20 మాసాల్లో మీ ఆయన మీద ఉంచిన నమ్మకం కాస్త మీ గుండెల్లో ఆయనకి చోటిచ్చినందుకు జగన్మోహన్ గారి ప్రభుత్వం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయహింద్ జయ జగన్. ఈ బస్టాండ్ ఏనాడో పురాతనమైనటువంటి బస్టాండ్ ఇది. మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బస్టాండ్ నర్సాపురం బస్టాండ్. అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా. అయితే చివర కావడం మూలంగా గతంలో ఒకసారి పెద్ద గొప్ప వెలుగు వెలిగినటువంటి ఈ బస్టాండ్ ఈ రోజున ఇందాక చెప్పారు, గతంలో 150-200 బస్సులు సర్వీసెస్ ఉండేటువంటి స్థాయి నుంచి ఈ రోజున 50-75 సర్వీసెస్ స్థాయికి పడిపోయినటువంటి విషయాన్ని గౌరవ పెద్దలందరూ కూడా గమనించాలి. మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము చివరిలో ఉన్నాం కనుక మాకు అభివృద్ధి కొత్తగా వేరువేరుగా జరగాలంటే పెద్దగా కష్టంగా ఉంటుంది కనుక ఉన్నటువంటి బస్టాండ్ కానీ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కానీ మేము నిలబెట్టుకోవాలి. దానికి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ వైస్ చైర్మన్ గారు ఠాగూర్ గారు కానీ పరిపూర్ణమైన సహకారం అందిస్తారన్నటువంటి విశ్వాసం నమ్మకం మాకుంది. ఆయనకి చాలా అదృష్టం, ఎందుకంటే మరి ఆర్టీసీ ఉంటుందా ఓడుతుందా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అన్నటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ నిలబడతాం, ఆర్టీసీని ప్రభుత్వ పరంగా చేసుకుంటాం, మీ అందరినీ ప్రభుత్వ ఉద్యోగాలుగా తీసుకుంటామని చెప్పటం, ఏదైతే చెప్పారో ఆ మాటకి 100% ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి ఈ రోజున మీ అందరూ కూడా ఉద్యోగ భరోసా కల్పించడం జరిగింది. గవర్నీయులు వైస్ చైర్మన్ గారు పెద్దలు ఆర్పి ఠాగూర్ గారు చెప్పారు, ఈనాటికే అప్పటికే మనకి 102 కోట్ల రూపాయల ఆదాయంతో మనం ముందుకు వెళుతున్నాం, భవిష్యత్తులో ఇంకా తప్పనిసరిగా మరి ఆర్టీసీ అభివృద్ధి చెందుతున్న దాంట్లో ఎటువంటి అనుమానం లేదని మన విసిఎన్ ఎండి గారు చెప్పారంటే, ఠాగూర్ గారు ఏదన్నా చెప్పారంటే అది 100% అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటారని చెప్తారన్న విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ఆ విధంగా మన విసిఎన్ ఎండి గారు ఠాగూర్ గారు పేర్ని నాని గారు ఒక నాయకత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉందో ఆర్టీసీని ఏ విధంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరోచనే విధంగా అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలని మన ఉద్యోగ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఆశయాల్ని ఖచ్చితంగా మన మినిస్టర్ గారు మన విసిఎన్ ఎండి ఠాగూర్ గారు ఇద్దరు కూడా 100% నెరవేర్తారనుకోవాలి. మన ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదంటే విషయాలు సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయర్స్ అందరూ కూడా చెప్తున్నాం, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాని ఏ విధంగా ఆయన ఇంప్లిమెంట్ చేశారో మీరు కూడా మన ఆర్టీసీ డెవలప్మెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం 100% కరెక్ట్ గా చేశారని యావత్ రాష్ట్రానికే కాదు యావత్ భారతాన్ని కొనియాడే విధంగా మీరు ముందుకు సాగాలి ఎంప్లాయర్ చేయడం అందరూ కూడా అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ పాత్ర కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి మిత్రులు గౌరవనీయులు సోదరులు మన సహసభ్యుల వారికి మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ మన అందరికీ కూడా. సెకండ్ వేవ్ కూడా మనం చూస్తుంటే వేరే జిల్లాల్లో కూడా నేను ఒకరోజు ఈస్ట్ గోదావరిలో 160 కేసులు వచ్చినాయి, కృష్ణాలో 60 కేసులు వచ్చినాయి. ఎక్కువ టైం పడుతుంది, మనం జాగ్రత్తగా లేకపోతే మళ్ళీ మీకు తెలుసు లాస్ట్ సంవత్సరం జూలై ఆగస్టులో మొత్తం ఇబ్బంది అయిపోయింది, అదే స్టేజ్ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి నా ఫస్ట్ రిక్వెస్ట్ ఈ శానిటైజరు మాస్కు దెన్ సోషల్ డిస్టెన్స్ అది ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ. సో అలాగే ఇంకా చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనకి ఎలక్షన్స్ ముందు హౌసింగ్ ప్రోగ్రాంలో కూడా ఇక్కడికి వచ్చి పట్టాలన్నీ కూడా మన జిల్లాలో 15 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. ఫస్ట్ కాన్స్టిట్యూన్సీ అన్ని పట్టాలు ఇచ్చేయడం జరిగింది. ఒక నర్సాపురం కాన్స్టిట్యూన్సీలో అన్నీ ముందే ఎలక్షన్ కంటే ముందే ఇచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎక్కువ టైం తీసుకుంటే ప్రతి విలేజ్కి వెళ్ళి దగ్గరుండి పట్టాలన్నీ ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ ఆర్టీసీ బస్ స్టేషన్ని డెవలప్ చేయడానికి ఫండ్స్ శాంక్షన్ చేసినందుకు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు అదే ఫౌండేషన్ వేసినందుకు కూడా మన గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలాగే ఎండి గారికి స్థానిక సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియకుండా ధన్యవాదాలు.